సో హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఈ వేల్ట వీడియో వచ్చేసి మనం అయితే సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడుతున్నాం. సో చూద్దాం మరి ఎలాగాడతాం అనేది. మనం ర్యాంకర్ లో ఉండి ఆడుతున్నాం కదా, సో చాలా మంచి మంచి స్క్వాడ్స్ అయితే వస్తాయి, అలాగే ర్యాంక్ బూస్టర్స్ కూడా చాలా మంది అయితే వస్తారు. సో వాళ్ళందరినీ తట్టుకొని మాక్సిమం పోయే కొట్టగలమో లేదైతే ఈ వీడియోలో చూద్దాం. కానీ గేమ్ ప్లే అయితే ఎక్కడ తగ్గేదేలే. సో ఫ్రెండ్స్, అలాగే వీడియోకి ఇంకా లైక్ కొట్టపోతే ఫాస్ట్ గా లైక్ కొట్టండి, అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకో, నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి అన్న. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇస్తే ఇంకంతకన్నా హ్యాపీ ఏముంటుంది చెప్పండి. సో అది మరి కింద మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, మీరైతే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఫాలో అయితే చేయండి. సో ఎవరు కూడా మర్చిపోద్దు. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అక్కడ అయితే చేయండి. ఓకే, మనం అయితే మొత్తాన్ని గేమ్ లోకి అయితే వచ్చేసాము. సో స్కైపింగ్ బాగుంది కదా, రీసెంట్ గా వచ్చింది కదా మనకైతే ఫేడెడ్ వీల్ లోనే, అప్పుడైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో మొత్తానికి అయితే మనకి లాస్ట్ రెండో స్పిన్ కి అయితే వచ్చింది. అయితే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే నా దగ్గర ఒక్క స్కైపింగ్ కూడా లేదు. సో ఇప్పుడు మన దగ్గర కూడా స్కైపింగ్ స్కిన్ అయితే ఉంది. సో నేనైతే రియల్లీ హ్యాపీ అనమాట. ఓకే, ఇప్పుడైతే ఎజెక్టింగ్ అయితే అవుతాను ఇక్కడ వచ్చేసి. సో మన దగ్గర కూడా చాలా మంది దిగుతూనే ఉంటారు. ఒకసారి పైకి చూసినట్టయితే సో చూసుకోవచ్చు మీరే, చాలా స్క్వాడ్స్ అయితే దిగుతున్నాయి. మనం వెంటనే మనం అయితే వెళ్ళి గన్ అయితే దొరికించుకోవాలి. సో అలాగే వీడియో వచ్చేసి లూట్ ఏరుకునే దాకా కొంచెం అయితే ఫాస్ట్ మోసంలో పెట్టాను, మీరైతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో మనకైతే యూఎంపీ గన్ అయితే దొరికింది. సో ఇక్కడైతే ఎనిమిస్ అయితే ఉన్నారు. సో మీరైతే చూసుకోవచ్చు ఇక్కడైతే ఇద్దరు ఉన్నారనమాట రియార్. వీడికి అయితే ఫుల్ గా డ్యామేజ్ కొట్టాం, ఒకడికైతే హెడ్ కూడా పడింది. సో ఫైనల్ ఒకడైతే డౌన్ చేసాం, ఇంకా ఒక్కడనమాట వీడిని కూడా అయితే డౌన్ చేసాం. సో ఇద్దరు డౌన్ అన్న, వీళ్ళిద్దరిని ఇప్పుడైతే ఫుల్ కిల్ కొట్టాలి. డౌన్ చేసి అలాగైతే వదిలేయకూడదు ఎప్పుడు సోలో స్క్వాడ్ లో. సో చాలా మంది అయితే డౌన్ చేసి అయితే అలా ఉక్కేస్తారు. సో మీరైతే ఎప్పుడు అలా ఉగ్గి కండన్న. సో వాళ్ళైతే వాళ్ళ టీమ్ మేట్స్ ని పిలిచే సో మిమ్మల్ని అయితే నాక్ చేసే అవకాశం అయితే ఉన్నది. సో మీరైతే ఎప్పుడు కిల్ అయితే అప్పుడే కొట్టేయండి. సో అలాగే మీరైతే ఎప్పుడు సోలో స్క్వాడ్ ఫుల్ మ్యాప్ లో ఆడినా సరే మీరైతే ఏం చేస్తారంటే ఉకం క్యారెక్టర్ అయితే ఓడండి. మీ దగ్గర ఉకం క్యారెక్టర్ లేకపోతే క్రోన్ అయినా పెట్టుకోండి. సో ఈ రెండే అయితే తోప్ క్యారెక్టర్లు అనమాట మనకి ఫుల్ మ్యాప్ లో వచ్చేసి. సో ఉకం క్యారెక్టర్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక డౌన్ చేయగానే మళ్ళీ ఉకం వస్తుంది. సో మళ్ళీ ఇంకొన్ని డౌన్ చేసి మళ్ళీ ఒక వేయచ్చు, ఇదే చాలా ప్లస్ పాయింట్ అనమాట. ఆ విధంగా అలా ఒక స్క్వాడ్ అయితే లేపియచ్చు. సో నేను అందుకే ఎప్పుడు కూడా ఫుల్ మ్యాప్ ఆడినప్పుడు అయితే సో ఒకంగానైతే ఓడతాను. సో అలాగే ఒకం క్యారెక్టర్ మీద వీడియో చేయమంటే సో నేనైతే ఖచ్చితంగా అయితే చేస్తాను. సో ఇక్కడైతే స్ట్రైట్ గా ఒకటి కనిపించాడు, వీడైతే ఆఫ్లైన్ అనుకుంటా. సో వీడిని అయితే కొట్టేశాం. సో అలాగే వీడియోకి ఇంకా లైక్ కొట్టకపోతే ఫాస్ట్ గా లైక్ కొట్టండి అన్న, ఒకసారి అయితే చూడండి. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసి ఉండరు. సో ప్లీజ్ నా కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మన ఛానల్ లో ఉంటుంది. అలాగే మీరు మ్యాప్ లో చూసుకున్నట్టయితే రివైవ్ అయితే అయిపోయింది హాట్ లో వచ్చేసి. సో ఎందుకంటే మనం దగ్గరికి వెళ్ళి అక్కడైతే స్క్వాడ్ ఉంటే మనం అక్కడైతే డిఫీట్ అయితే అయిపోదాం. సో అందుకే కొంచెం చూసుకొని అయితే వెళ్దాం. ఇక్కడైతే ఒకటి కనిపించాడు. సో అదే నేను ఇందా నాక్ కిల్ అనమాట, నేను ఇంకా ఎనిమి అనుకున్నా. సో పర్లేదులేండి, ఇంకా ముందరైతే ఎనిమి ఉన్నాడు, అదిగో చూసుకోవచ్చు. మీరైతే ఇంకా కొంచెం ఫుల్ డ్యామేజ్ కొట్టాం. సో ఫైనల్లీ నాక్ అయితే అయ్యాడు, వీడైతే ఫుల్ కిల్ కొట్టాలి. సో ఫైనల్లీ మనం అయితే 4 kills అయితే కొట్టాం. సో వీళ్ళందరూ ఒక స్క్వాడ్ అనుకుంటా. సో ఫైనల్ ఒక స్క్వాడ్ అయితే డిఫీట్ చేసాం అనమాట. వీళ్ళందరూ ఎక్కడ దిగారు కాకపోతే సో ఎక్కడ పెడితే అక్కడికి అయితే వెళ్ళిపోయారు. సో మీరు ఎప్పుడైనా స్క్వాడ్ ఆడినట్టయితే మీరందరూ కూడా ఒక దగ్గర అయితే ఉండండి, అప్పుడు అవతల ప్లేయర్ అయితే డిఫీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు వచ్చారు, వీళ్ళైతే ఒక్కొక్కడు కూడా నా దగ్గర సో అవుట్ అయిపోయి ఇంకా అలా పోయింది అనమాట వాళ్ళ మ్యాచ్ వచ్చేసి. సో మీరైతే ఈ మిస్టేక్ అయితే చేయకండి. సో ఇప్పుడు మనకైతే కిల్స్ కావాలి కాబట్టి ఇప్పుడు వెహికల్ అయితే వెతుక్కుందాం. సో ఇక్కడైతే వెహికల్ ఉంది కదా, సో దీని దగ్గరికి అయితే వెళ్దాం. ఎందుకంటే మనకి మినిమం 10 kills అయితే ఉండాలి. సో ఎందుకంటే వీడియో చేస్తున్నా మినిమం 10 kills కూడా లేకపోతే ఎలా చెప్పండి. అలాగే మీకు బాగా గుర్తుందో లేదో సో నేనైతే ప్రతి వీడియోలో కూడా లాస్ట్ అయితే ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. సో ఇదే ఫస్ట్ క్వశ్చన్ అనమాట ఈ వీడియోలో, ఇంకా ఇదే ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో అలాంటి కంటెంట్ వచ్చేసి మీరైతే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఎప్పుడు అడుగుతానో నాకే తెలియదు అనమాట. సో మధ్య మధ్యలో అయితే అడుగుతాను, మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే చూడండి. సో అలాగే అప్డేట్ తర్వాత అయితే నెక్స్ట్ మ్యాప్ అయితే వస్తుంది. సో ఇదైతే ఏమి అర్థం అవ్వట్లేదు. సో ఏ టెల్లలో ఏంటో, అసలు ఎటు నుంచి ఎనిమి ఎవడు కొడుతున్నాడో అసలు అయితే ఏమి అర్థం అవ్వట్లేదు అనమాట. మనం ఎప్పుడు కూడా బెరిబుడా మ్యాప్ అయితే వాడుతాం కదా, సో ఇదైతే కొంచెం కష్టంగా ఉంది. బెరిబుడా మ్యాప్ అంటే అలవాటు కాబట్టి ఎటు నుంచి ఎనిమిస్ ని ఫైర్ చేయాలి లేదంటే ఎటు నుంచి ఎనిమిస్ మీదకి రష్ చేయాలి ఇవన్నీ అయితే ఒక ఐడియా అయితే ఉంటుంది, ఒక గ్రిప్ అయితే ఉంటుంది అనమాట. కానీ నెక్స్ట్ మ్యాప్ ఆడుతున్నట్టయితే సేమ్ కలహరి మ్యాప్ ఆడినట్టే ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే సో అది వేస్ట్ మ్యాప్, ఇది కూడా వేస్ట్ మ్యాప్, ఎటు నుంచి ఎవడు కొడతాడో తెలియదు. కానీ మనం ఈ నెక్స్ట్ మ్యాప్ అనేది ఆడక తప్పదు అనమాట, ఎందుకంటే వాళ్ళైతే ఎన్నో ఎన్నో కోట్లు అయితే పెట్టి సో దీన్ని అయితే క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. సో మళ్ళీ మనం ఆడకపోతే ఎలా చెప్పండి. సో మనమే ఏదో బలవంతంగా అయితే ఆడాలి. అలాగే ఎలా చూసుకున్నట్టయితే 28-11 అయితే ఉంది. సో మన పక్కనే డేంజర్ జోన్ అయితే పడింది. సో మీరైతే మ్యాప్ లో చూసుకోవచ్చు మన దగ్గర అయితే చాలా మంది ఫైట్ అయితే చేసుకున్నారు. సో ఫైనల్ ఇక్కడైతే చాలా మంది అయితే ఉన్నారని అయితే అర్థమైంది. అలాగే ఎలా ఎంత తగ్గినా సరే సో మళ్ళీ అయితే అలా అలా పెరిగిపోద్ది అనమాట, ఎందుకంటే మనకి వీళ్ళు హాట్స్ అయితే పెట్టాడు కదా. సో ఫైనల్ ఇక్కడైతే ఒకటి కనిపించడం, మనం అయితే వీడిని కొట్టాం. సో ఫైనల్ హెడ్ షాట్ అయితే కొట్టాం అనమాట. వీడి ఇంకా బ్యాగ్లు గుర్తు చేసుకుంటున్నాడు బ్యాగ్ ఓపెన్ చేసి. మీరైతే ఎప్పుడు కూడా బ్యాగ్ ఓపెన్ చేసి లూట్ అయితే చేసుకోకండి, ఎందుకంటే ఎనిమి చేతిలో మీరే డిఫీట్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంటుంది. ఓకే, మన ఒడి దగ్గర అయితే చాలా అంటే చాలా లూట్ అయితే ఉన్నదనమాట. సో మన ఒడి దగ్గర అలాగే చిప్పులు కూడా ఉన్నాయి, మనకైతే చిప్పులు అయితే అక్కర్లేదు. సో ఎందుకు
ఎందుకంటే సో మనకైతే నార్మల్ గన్స్ ఏ కదా ఉన్నాయి, సో చిప్స్ గన్స్ అయితే ఏమీ లేవు. అలాగే ఈ అప్డేట్ లో మనకి M1014 కూడా చిప్స్ పెట్టుకునే అవకాశం అయితే వచ్చింది. నాకైతే ఇది ఎందుకో వేస్ట్ అప్డేట్ అయితే అనిపిస్తుంది, ఎందుకంటే M1014 కి చిప్లు గా పెట్టినట్టయితే అసలు ఇంకైతే దింపేస్తారు అనమాట, ఇంకా మ్యాగ్జైన్ లే. సో SMG ప్లేయర్స్ కి అయితే కొంచెం ఇబ్బంది అయితే ఉంటది అవతలోడి దగ్గర ఒకవేళ M1014 ఉన్నట్టయితే ట్రిపుల్ చిప్ చేసి. సో రాను మన ఫ్రీ ఫైర్ ఎందుకు ఇంతలా దిగజారిపోతుందో మనకైతే ఏం అర్థం అవ్వట్లేదు, మొత్తం గేమ్ అంతా ఇన్బ్యాలెన్స్ అయితే అయిపోతుంది. సో ఇక్కడైతే ఒకటి కనిపించాడు, వీడికి అయితే ఫుల్ డ్యామేజ్ కొట్టాం కానీ సో ఫైనల్ గా గ్లూవాల్ అయితే వేసాడు. అలాగే మనం అయితే ఓపెన్ ఏరియాలో ఫైట్ తీసుకున్నాం కాబట్టి కొంచెం అయితే చూసుకోవాలి ఎటు నుంచి ఎవడు కొడతాడు ఏమీ తెలియదు. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే ఫైట్ అయితే అయ్యింది, సో ఎదురున్న ఎనిమి కూడా ఉన్నాడు. సో మొత్తానికి ఇక్కడ చాలా మంది ఉన్నారని అయితే అర్థమవుతుంది. బట్ కానీ మన గోల్ అయితే 10 kills ప్లస్ అయితే కొట్టాలి, సో అప్పుడే మంచిగా వీడియో అయితే వస్తుందని అయితే నా అభిప్రాయం. సో చూద్దాం మరి, 10 kills ప్లస్ అయితే ఖచ్చితంగా అయితే కొడదాం. వీడైతే ఇక్కడ మనకి ఫుల్ డ్యామేజ్ కొట్టాడు కాబట్టి మనం అయితే వెంటనే గ్లూవాల్ అయితే వేసాం. సో అలాగే బ్యాక్గ్రౌండ్ లో బండి సౌండ్లు అయ్యి వినిపిస్తాయి, సో మీకు అయితే ఏమనుకోకుండా, ఎందుకంటే మన అయితే రోడ్డు పక్కనే అనమాట ఇల్లు వచ్చేసి, సో చాలా రోడ్డుకి దగ్గరే. అది మరి ఇంకా మన వీడియో చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకుంటా. మనం అయితే 50k ఫ్యామిలీకి అయితే చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉన్నాం, సో ప్లీజ్ నాకైతే కొంచెం సపోర్ట్ ఇస్తే సో మనం ఇంకా మంచి మంచి శిఖరాలకు అయితే చేరుకోవచ్చు. సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ మ్యాప్ లో ఇదైతే కొత్త ప్లేస్ అనమాట. సో నేనైతే ఇది చూడగానే ఏమనుకున్నా అంటే, సో మన బెరిమిడా మ్యాప్ లో ఫ్యాక్టరీ ఎలా ఉంటుందో, సో ఇదైతే అడ్వాన్స్డ్ ఫ్యాక్టరీ లాగా అయితే నాకైతే అనిపించింది. ఇక్కడ ఉండే మిషన్స్ కావచ్చు లేదంటే మొత్తం అంబియన్స్ మొత్తం ఫ్యాక్టరీ టైప్ లో అయితే ఉన్నది, కాకపోతే అడ్వాన్స్డ్ అయితే ఉన్నది. సో ఇది ఒకటే తేడా. ఓకే, ఇంతవరకు మనకైతే అంతలా ఎనిమిస్ అయితే దొరకలేదు అనే మాటలోనే ఇక్కడైతే ఎనిమిస్ అయితే ఉన్నారు. ఫైనల్ ఇక్కడికి వచ్చాక అయితే ఎనిమిస్ అయితే కనిపించారు. సో ముందైతే ఒకడు ఉన్నాడు కదా, వీడిని అయితే చాలా అంటే చాలా ఫుల్ డ్యామేజ్ అయితే కొట్టాం. సో ఫైనల్ కిల్ అయితే అయిపోయాడు. అలాగే మనకు వచ్చేసరికి లైక్ కూడా కొట్టాడు అనమాట. సో మనం అంటే మినిమం ఉంటది. ఓకే చూద్దాం మళ్ళీ ఇంకా ఎక్కడ అయితే ఎవరైనా కనిపిస్తారు ఏంటనే. సో ఇక్కడైతే చూసుకోవచ్చా చాలా ఫైట్ అయితే అవుతుంది ఇక్కడైతే. సో ఫుల్ గా ఒక అయితే అడ్డ అయితే కొట్టాం, సో ఇంకా చాలా చిన్నదైతే ఉంటుంది. పాప వచ్చేసరికి గ్లూవాల్ కవర్ అయితే తీసుకుంది, మనం ఇప్పుడు దగ్గరికి వెళ్ళి అయితే రష్ చేయాలి. సో ఇక్కడైతే ఫుల్ టీమ్ అన్న, ఇక్కడైతే ఒక డౌన్ చేసాం, వెంటనే ఒక వేసాం. సో వీడిని కూడా ఫుల్ గా డౌన్ చేసాం. సో చూసారు కదా ఎలా పడ్డాయో రెడ్ నెంబర్స్ వచ్చేసి. అలాగే వీళ్ళ టీమేట్ వచ్చేసి బాట్ ప్లేయర్లు ఉన్నాడు, సో వీడిని కూడా అయితే కొట్టేసాం. సో ఇంకా ఒక్కడనమాట వీళ్ళ టీమ్ లోని, అరే యార్ కిల్ దాన్ని కిల్ చోర్లు అయితే అయిపోతున్నట్టు ఉన్నాయి. సో వేరే ఎక్కడి నుంచి అయితే కొట్టేస్తున్నారు, మనం ఇక్కడైతే ఫుల్ కిల్ అయితే చేసేద్దాం వీళ్ళందరినీ కూడా. సో ఓకే మానిస్టర్ కిల్ అంట. సో మనం అయితే మొత్తానికి 9 kills అయితే కొట్టాం, సో 10 kills అని అయితే అనుకున్నాం కాబట్టి. సో ఇంకా ఎక్కువ వచ్చేలాగైతే ఉన్నాయి, సో చూద్దాం మరి. మీరు అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే ఉన్నట్టు మర్చిపోయాను. సో ఈ రోజు క్వశ్చన్ అయితే అడుగుతున్నా, సో ఇదే ఫస్ట్ అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ లో. సో క్వశ్చన్ అయితే అడుగుతాను లాస్ట్ లోనే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ వేల వీడియోలో, సో మీరు మీ మొబైల్ ని ఓన్లీ ఫ్రీ ఫైర్ గురించే కొన్నారా, కామెంట్ చేయండి. నాకు తెలిసి మీరు అందరూ కూడా ఓన్లీ ఫ్రీ ఫైర్ గురించే కొనుంటారు. సో ఈ ప్రశ్నకి అయితే ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయండి. సో చాలా సింపుల్ ప్రశ్న అనమాట. సో ఇక్కడైతే ఎనిమి అయితే ఉన్నాడు, సో చూద్దాం. సో మీరైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఆన్సర్ చేసే ప్రతి ఒక్కరిలో సో ఎవరినొకరిని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో అయితే షౌట్ అవుట్ అయితే ఇస్తాను. సో వాళ్ళ కామెంట్ హైలైట్ చేసి చూద్దాం మరి ఎంతమంది కామెంట్ చేస్తారని. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా ఎనిమిస్ అయితే ఉన్నారు. మనకి కావాల్సిన 10 kills లో 9 kills అయితే వచ్చాయి. సో చూద్దాం ఇంకా ఎన్ని కిల్స్ వస్తాయని. సో మనం అలా ముందుకు వస్తే ఇక్కడైతే వాడు కనిపించాడు. సో ఇక్కడైతే ఫైనల్ గా డౌన్ అయితే చేసాం. సో ఫైనల్లీ 10 kills అయితే కొట్టేసాం అనమాట. సో చూద్దాం మరి బోయే కొట్టగలవా లేదా అనేది. సో ఇంతమంది అయితే ఉన్నారు కదా, మాక్సిమం కొంచెం కష్టం అవ్వచ్చు. సో ట్రై చేద్దాం, మన బెస్ట్ అయితే మనం ఇద్దాం. సో ఓకే చూద్దాం మరి ఇంకా ఇక్కడైతే ఎనిమిస్ ఉన్నాయిలాగైతే నాకైతే కనిపిస్తుంది. సో ఇదిగోండి ఇక్కడైతే కనిపించాడు, వీడికైతే ఫుల్ గా డ్యామేజ్ కొట్టాం, హెడ్ కూడా పడింది. ఓకే ఫైనల్లీ డౌన్ చేసాం అనమాట. సో చూద్దాం ఇంకా వీళ్ళ టీమ్ మేట్స్ ఇక్కడ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నది. అదిగోండి ఎక్కడైతే ఉన్నాడు అనమాట. సో మనం కొంచెం కొట్టాం కానీ అరే యార్ పడలేదు. అసలు ప్లేయర్ వచ్చేసి వాళ్ళ టీమ్మేట్ లాగా ఉన్నాడు. సో మేబీ స్క్వాడ్ అంతా ఇక్కడ ఉండొచ్చు. సో చూద్దాం మరి, మేబీ స్క్వాడ్ అంతా ఇక్కడ ఉంటే మన పైన అయిపోయినట్టే. సో మరి చూద్దాం ఎక్కడైతే ఉన్నాడు. ఫుల్గా వెనకాల నుంచి అయితే ఫైరింగ్ అనమాట. సో మన ఎదురు కూడా ఉన్నాడు, ఎన్ని గ్లూవాలు వేసినా పగలు కొట్టేస్తున్నారు వీళ్ళు. సో ఇంకేం చేయలేం మరి, అసలే ఓపెన్ ఫైట్ కదా. సో మరి కొంచెం జాగ్రత్తగా అయితే ఆడాలి. ఎందుకంటే స్ట్రైట్ వచ్చాడే అరే యార్ ఫుల్ రెడ్ నెంబర్స్ కొట్టాం, మనకైతే వెనకాల నుంచి వీడు అందించాడు. మనం అయితే మన సాయి శక్తిలో ప్రయత్నించాం, కాకపోతే మనం పొద్దున్న ఎవల మొహం చూసామో ఏంటో. సో ఇలా అయితే తగలడింది. సో ఇది మరి. సో ఇంకా బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.